ఎయిర్పోర్ట్ దగ్గర పరిటాల రవీంద్ర గారు వాళ్ళ బావైన కృష్ణారావు గారికి 200 ఎకరాలు భూమి తీసిచ్చాడు, ఆయన పేరు మీద పెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో చిన్న క్లారిఫికేషన్ అంటే అబద్ధాలు ఏ రకంగా ఉంటాయనే దాన్ని మనం క్లారిటీ చేసుకోవడానికి, పరిటాల రవీంద్ర గారు 2005లో చనిపోతే ఎయిర్పోర్టు 2008లో కట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పరిటాల రవీంద్ర 3 ఏళ్ళ 4 ఏళ్ళ కిందటనే ఆడ ఎయిర్పోర్ట్ వస్తుందనేది కూడా ఎవరికి నాలెడ్జ్, రింగ్ రోడ్డు లేదు, ఆడ ఎయిర్పోర్టు లేదు కాబట్టి అదేదో చేశారనే ఒక తప్పుడు ప్రచారం తీసుకొని వస్తూ. రెండో విషయంగా కృష్ణారావు గారు అంటే పచ్చి కమ్యూనిస్ట్, ఆయన మేమన్నా బిజినెస్లు చేసుకున్నాం ఇంకో రకంగానో మేము ముందుకు పోతాం, ఆయన చనిపోయేంత వరకు అదే సిద్ధాంతానికే కట్టుబడి ముందుకెళ్ళిన వ్యక్తి, నిజంగా ఆయన పేరు మీద ఆ ప్రాంతంలో 1 ఎకరా ఉన్నా, 200 అంటున్నా 1 ఎకరా ఉన్నా, అది ఎంతైనా కానీ 200 కావచ్చు, ఎకరా కావచ్చు, ఎంతైనా కావచ్చు, నా చెల్లిని ఆ ఇంటికి ఇచ్చాను కాబట్టి వాళ్ళిద్దరు పిల్లలతోనూ వాళ్ళ భార్యతోనూ మా చెల్లితోనూ అందరితోనూ కలిసి, ఇప్పుడు నాకు తెలిసి మనకు జిల్లాలో కూడా ఆడిటర్స్ చాలా బాగా పనులు చేస్తున్నారు కాబట్టి అట్లాంటి ఆస్తి ఏదైనా ఉన్నా అది ఆడిటి ట్రస్ట్కి రాసిచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసి వారానికి దగ్గర దగ్గర 2-3 లక్షల రూపాయల బియ్యము బ్యాళ్ళు, నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉండొచ్చు, చీరలు, ఆ బియ్యం బ్యాళ్ళలో బంగారు, వెండి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి కూడా ఈరోజు ఎక్కడ ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి దానిలో కూడా గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చేసేది ఏదైనా ఉంటే క్లియర్గా చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఏ ఆస్తి కొన్నా దానికి ఖచ్చితంగా ఎక్కడ రూపాయి వచ్చింది, ఎక్కడ రూపాయి పెడుతున్నాం అనేది కూడా దానిలో క్లియర్గా ఉంటుంది. నా ఆస్తుల గురించి కావాలంటే, లేకుంటే నా బంధువుల ఆస్తుల గురించి కావాలంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా కూతలు కూయడం ఆపేసి మా అకౌంటెంట్లకు లెటర్లు రాస్తే వాళ్ళు రాసి పంపిస్తారు, వేర్ ఓపెన్. ఎస్, ఈరోజు మేము కష్టపడినాం, సంపాదించుకున్నాం, ఎలక్షన్ల కోసం నేను ఇల్లు అమ్ముకుంటున్నా, నా ప్రాణాలు మీ చేతుల్లో పెడుతున్నా, ఓడిపోతే మా శవానికి దండేయండి, గెలిస్తే నా మెల్లో దండేయండి అని చెప్పి ప్రచారం చేసుకున్నావు నువ్వు. నాకు కానీ నా పిల్లలకు కానీ ఎక్కడైనా ఆస్తులుంటే నేను రాసిచ్చేస్తా, సించేస్తా, పొడిచేస్తా, ప్రగల్భాలు విపరీతంగా పలికినా. ఎన్జిఓ కాలనీ నాయక్ నగర్ పైన ఎన్జిఓ కాలనీలో సాయి సిద్ధార్థ రెడ్డి 25 సెంట్లు, ఆత్మారాం రెడ్డి 25 సెంట్లు, చరణ్ రెడ్డి 25 సెంట్లు, వీళ్ళంతా నలిసి తను చరణ్ రెడ్డి అనేవాడిని తా మీ అన్న కొడుకు ఎవరు ఉంటారు, ఆత్మారాం రెడ్డి మీ నాన్న, సిద్ధార్థ రెడ్డి నీ కొడుకు, 75 సెంట్లు ఇంటి కోసం నువ్వు కొన్నావు. ఇది ఈ మధ్యలో జరిగింది. ఆ ఎన్జిఓ కాలనీలో ఏదో చిన్న పంచాయతీ ఉంటే వాళ్ళని పంచాయతీ తీసుకొని వాళ్ళని పట్టుకొని తక్కువ రేటుకి వాళ్ళని బెదిరించి దుబ్బడ పంచాయతీ చేసి ఈ భూమి తీసుకునేది నిజం కాదేమో, ఒకసారి నీ గుండెల మీద నువ్వు చేసుకొని నువ్వు మాట్లాడితే సరిపోతుంది. డైరీ విషయానికి వచ్చి తలకే, ఈరోజు 5 కోట్ల చిల్లర ఈరోజు నువ్వు అకౌంట్లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకొని 270 పైగా క్లస్టర్లు పెట్టి ఏదో మొత్తం అంతా బాగా చేసినానని చెప్పి చాలా టెక్నికల్గా మాట్లాడతాడు అంట, ఎందుకంటే ఎదుటోనికి అర్థం కాకుండా ఉండదు కాబట్టి బాగా టెక్నికల్గా మాట్లాడతాడు ఆయన. అవన్నీ చేయడం బాగుంది, ఏదో 50 లక్షలు ఎవరికి అకౌంట్కి వేసినావు, అది ఎవరి అకౌంట్కి వేసినావు, నువ్వు మిషనరీ కోసం వేస్తే 2 ఏళ్ళు పడుతుందా మిషనరీ రావడానికి, ఈ విషయాలన్నీ కూడా నువ్వు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. నువ్వు చైర్మన్ని పెట్టావు, చైర్మన్తో పాటు కింద సభ్యుల్ని పెట్టావు, చైర్మన్ నీ వదిలికి ఎందుకు, ఆ సభ్యుల్లోనే ఒకరికి ఇవ్వచ్చు కదా, అంటే నీ కంట్రోల్లో పెట్టుకొని నువ్వేదో దాన్ని ఇది చేసుకోవాలి, ఈ డబ్బుల్ని ఏదో ఇది చేయాలి. అంటే ఇక్కడ మనకు రాప్తార్ దగ్గర మనకి ఇక్కడ కనిపిస్తుంది బైపాస్ హార్మోనిక్ సిటీ, ఇదేదో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఇక్కడ ఐటీ కంపెనీ వస్తుందని చెప్పని నాకు తెలిసి నా పోయి ఆ స్కందన లేఅవుట్లకి యాడ్స్ చేసుకోవడం మంచిదైతుంది, మేము ఎమ్మెల్యే పోయి ఆడ కూర్చొని ఇక్కడ ఐటీ పార్క్ వస్తుంది, ఇంకోటి చేస్తానం, ఇది చేస్తానం అంటారు, ఇవన్నీ ఎందుకు రా ఇంత డ్రామాలు చేస్తానంటే నిజంగా ఐటీ పార్క్ వస్తుందా లేదా అని చెప్పి ఇన్డెప్త్ మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ చందు కోసం అని చెప్పని వాళ్ళ అన్నం కూడా సెటిల్ చేయాలి కదా, 5 కోట్ల భూమి, 5 కోట్ల డబ్బులు, హైదరాబాద్ లోదా టవర్స్లో 3 BHK అపార్ట్మెంట్ని వాళ్ళు కొనేయడం జరిగింది చందుకి, వాళ్ళ భార్య పేరు మీద ఎవరి పేరు మీద ఉందని కూడా అపార్ట్మెంట్ని అక్కడ కొనిచ్చి కొనిచ్చినందుకు ప్రకాష్ రెడ్డిపై అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడము. మరి వెనకల రైతులకి అక్కడి నుంచి దారి వెళ్లాల్సిన దారిని కూడా స్వయంగా ఈయనే పోయి కూర్చొని అక్కడ పంచాయతీ చేసి వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడి పక్కకు పోకూడదు, ఇదంతా ఖచ్చితంగా గోడ కట్టేయాలని చెప్పని రైతులకు ఉన్న దారులను కూడా మూసేసే పరిస్థితి ఈరోజు చందు గారు కూడా దాన్ని ఇచ్చేసుకోవడం జరిగింది ఇవ్వాలి.
ఈరోజు నీ గవర్నమెంట్ ఉంది. నిజంగా నీకు డౌట్లు ఉంటే ఆ రోజు వాళ్ళ డ్రైవర్ చనిపోయాడు కదా, ఆయన దాని మీద ఎంక్వైరీ చేయించు, నీకు చేతనైతే రీపోస్ట్ మార్టం చేయించు, దాని గురించి ఏం బయటికి తీస్తావో నీకు చేతనైన పని చేయి. చేతగానే ఉన్నలాగా మీడియాల ముందు మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో నేనేం మీ సీఎం మాదిరి కాదు, సొంతం చిన్నాయని చంపడానికి చమన్ మా నాన్న తమ్ముళ్ళలాగా మా నాన్న భావించాడు, నేను అదే రకంగానే మా చిన్నాయనలాగా నేను కూడా భావించినాను. ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడని బయటకు వచ్చినాక మా వంతు బాధ్యత మేము తీర్చాం. దాంట్లో ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఆ రోజు చనిపోవడం జరిగింది. కాబట్టి నేను మీ సీఎం లాంటి వాడిని కాదు. ఒకసారి ప్రకాష్ నువ్వు ఒకసారి నువ్వు ఇది చేసుకో. ఈరోజు జగన్కి లేఖ రాస్తానని చెప్తున్నాడు ఆయన. ఏమనంటే వీళ్ళ ఆస్తులు వీళ్ళ వ్యవహారాలన్నీ నేను జగన్కి లేఖ రాస్తాను, నా గురించి జగన్కి లేఖ రాసే బదులు ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి, ఇక్కడేదో మూడు డ్యాములు కడతానన్నాను, ఆ మూడు డ్యాముల గురించి, ఆగిపోయిన పెరూ డ్యామ్ గురించి, పెరూ డ్యామ్ కాలువ గురించి, దీనిల గురించి నువ్వు జగన్కి లేఖ రాసి మా పల్లెల్లో రోడ్లు అయిపోయినాయి, ఆ రోడ్లు వేయాలా, మాకు నీటి సమస్య ఉంది, నీళ్లు కావాలి, మా స్కూళ్ళకు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, లేకుంటే ఈ రకంగా ఏదైనా ఫ్యాక్టరీలు తీసుకురాండి అని చెప్పి దీనిలోకి లేఖలు రాస్తే నాకు తెలిసి బాగుంటుందేమో కానీ ప్రజలు నా మీద లేఖ రాయడానికి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదు. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి, అభివృద్ధి కోసం అని చెప్పి నువ్వు లేఖలు రాస్తే నీ టైం దాని మీద స్పెండ్ చేస్తే బాగుంటుంది. నేనన్నా పేపర్లో రాసుకొని చెప్తానని ఇవన్నీ సమస్యలు పాపం వాళ్ళు కంటాపాఠం పడతారు, పేపర్లు గీపర్లు కూడా అవసరంలా, కూర్చోబెడితే పాట పాడినట్లు పాడేసే పరిస్థితి అన్నదమ్ములు ఇద్దరికి ఏర్పడింది అనే విషయాన్ని ఒకసారి మనము గుర్తు చేసుకోవాలా, విషయాన్ని గుర్తుపెట్టుకో. లెటర్లు నువ్వు నా మీద కాదు, నీ కార్యకర్తలు నీ మీదే, నీ మీ సీఎంకే ఈరోజు లెటర్లు రాసిన పరిస్థితి, సీఎం టేబుల్ మీద ఆల్రెడీ నీ చరిత్ర అంతా చిట్టా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇది ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున నువ్వు చేసే ప్రతి అక్రమాలని, ప్రతి ఒక్క దాన్ని, నీకంటూ ఒక టైం వస్తుంది, నాకు కాదు టైం రావచ్చు, నీకు టైం వస్తుంది, నీ టైం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసి ప్రజలకు నువ్వు నా సొమ్ము పక్కన పెట్టేది కొట్టేది కాదు, నిన్ను కొట్టి ప్రజలకు పంచే రోజు దగ్గరలోనే ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని సంవత్సరం. ఈయన బినామీల పేర్లవి, ఈయనవి, వీళ్ళ వీళ్ళ అమ్మ, వీళ్ళ నాయన, వీళ్ళ మేనమామ గారు, వీళ్ళ తాత, వీళ్ళ మామ కృష్ణారావు, ఆయన కుమారుడు వడ్లమూడి శ్రీహర్ష, తమ్ముడు సిద్ధార్థ, మళ్ళా ధర్మవరం ఉదయ కిరణ్, ఇవన్నీ చాలా పేర్లున్నాయి మీరు ఆస్తిపాస్తులు. పరిటాలరావు ఉన్నప్పుడు ఎంత సంపాదించినారో పెద్దగా నాకు వివరాలు తెలియదు, కానీ ఇట్లా బెంగళూరు విమానాశ్రయం దగ్గర, హైదరాబాద్లో మీ నివాసము, అదేవిధంగా షేక్పేటలో 5 ఎకరాల స్థలము, ఇవన్నీ ఆయన సంపాదించినట్టు 150-200 కోట్ల ఆస్తులు ఉంటే ఉండొచ్చు. ఇంకా పరిటాల రవి అక్రమార్జనకు సంబంధించిన ఆస్తులు బినామీల పేర్లతో పెడితే బినామీలు ఎక్కువనేది కూడా ఒక వార్త బయట అందరూ కూడా మాట్లాడుకునేది చాలా రోజుల నుంచి కూడా. ఈ నువ్వు చాలా సబ్జెక్టులు తీసుకొని వచ్చినావు. నేను ఒక నిర్ణయం ఏమంటే ఇది ఒక సీరియల్ లాగా రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఇందులో ఈరోజు సింపుల్గా మన జూనియర్ ఆర్టిస్టు ఏదైతే ఒక 24 క్వశ్చన్లు 24 25 ఇచ్చినాడు, మేము చదువుకునేటప్పుడు కూడా ఇన్ని క్వశ్చన్లు మేము ఆ క్వశ్చన్ పేపర్లో చూడలే, 24 25 ఇచ్చినాడు. సో దీనికి సంబంధించి నేను కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి యాక్చువల్గా నీ గురించి మాట్లాడటమే టైం వేస్ట్, నువ్వు వార్డు మెంబర్ కాదు, ఇక్కడ 26,000తో ఓడిపోయినావు. ఎందుకు ఓడిపోయినావో పునరాలోచన చేసుకో. నేను తప్పులు చేస్తే నన్ను కూడా కూర్చోబెడతారు ఇంటికాడ ప్రజలు. దీంట్లో ప్రజాస్వామ్యంలో గెలుపోటములకు ఎవరు అతీతులు కారు. నేను తప్పులు చేస్తే నన్ను కూడా ఇంటికాడ కూర్చోబెడతారు. మిమ్మల్ని మీరు తప్పులు చేసినారు, మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టినారు. మీరు సంపాదించిన అక్రమాస్తుల్ని ప్రజలకు పంచిపెడితే మేము ప్రజల కోసం కొన్నాము, ఇవన్నీ మీకోసమే ఖర్చు పెడతాం అనేసి మీరు ప్రజల్ని నమ్మించుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేయొచ్చు. అది చివరాఖరి ప్రయత్నం. అది వదిలిపెట్టి మీరు రాప్తాళ్ళలో గెలవలేమనేసి ధర్మవరం పోయి నువ్వు ఒకసారి డిక్లరేషను, ధర్మవరం టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలు వదిలిపెడతారు. నీకే గ్యారంటీ లేదు, నీకు టికెట్ ఇస్తారా, నువ్వు రాజకీయాలకు అర్హునివా, ఎమ్మెల్యే టికెట్ పోటీ చేసే అర్హత నీకుందా అనేది ఇంకా కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతాను. మీ అధిష్టానం
మళ్ళా మొన్న ములిగుబ్బలో మీకు జనం రారని పక్కన కందికుంట ప్రసాద్ చెప్పి ఆయన గతంలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా జనాలు దొరుకుతున్నారు. అక్కడ కూడా నా కొడుకును మీకు అప్పచెప్తానని మళ్ళీ పాత డైలాగే రాప్తాడులో కూడా ఇదే మాట చెప్పింది, నా కొడుకును మీకు అప్పచెప్తా అన్నా అని ఆమె చెప్పి ఆమె కొడుకును రంగంలోకి దించడము బాగా తోమినారు. ఇక్కడ ఇంకా ఆడ కూడా పోయి తోమించుకోవాలి. ఆమె ఇక్కడ అప్పచెప్పింది, గిన్నెలు కడిగేసినారు, అక్కడ పోయి మళ్ళీ నా కొడుకును మీకు అప్పచెప్తా. నేను మంచోని కేతిరెడ్డి నాయంత ఈజీ కాదు కాబట్టి ఏదైనా రండి, మీరు నాతోనే ఫైట్ చేయండి, ధర్మారంతో పని మీకు. మీరు ధర్మారంపై పోటీ చేస్తే ఎట్లా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకు లవ్ కుదిరేటట్లు లేదు, సఖ్యత లేదు. వన్ సైడ్ లవ్ అని చంద్రబాబు నాయుడే చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే బీజేపీ ఎక్కడ ఉంటుంది? బీజేపీలో వరదాపు సూరి ఉన్నాడు. మీరు పోయి టికెట్ తెచ్చుకుంటే సూరి బీజేపీ జనసేన సంయుక్తంగా కలిసి సూరి వాళ్ళ తరఫున పోటీ చేయొచ్చు. మళ్ళీ జనసేనలో మీ మనిషిని ఒకరిని రేగట్పల్లి మనసూరి రెడ్డిని పంపించినారు, అతను కూడా ఊపిరి ఊరుతా అన్నాడు. వీళ్ళు ఎవరు పోటీ చేసిన చీలేటివి మీవే. మళ్ళీ కేతిరెడ్డి మళ్ళీ 30,000 40,000 గెలవాలి. మీకు ఆశ ఉండేది ఎంతో కొంత టౌనే, అది కూడా 10,000 12,000 ఇండ్లు ఇచ్చినాడు. అది కూడా ఈసారి మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక మన రాప్తాడు విషయానికి వద్దాం. కృష్ణారావు గారి గురించి ఆయన ఏదో కమ్యూనిస్టు నాయకుడు అవి ఏమైనా మాట్లాడాడు, బాగానే ఉంది. ఆయన జీవిత చరమాంకంలో మాట్లాడిన మాటలు ఏమంటే, మాకు కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు చెప్పినది, మేము చేసిన పోరాటాల ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాము అని కృష్ణారావు గారు మాట్లాడిన మాటలు. వాళ్ళు చేసిన పోరాటాలు భూస్వాముల మీద చేస్తున్నామనేసి పేదల కోసం చేస్తున్నామని చెప్పుకుని పీపుల్స్ వార్ పార్టీని చీల్చి కొండపల్లి సీతారామయ్య ఆత్మక్షోభకు కారణమై ROC అనేటువంటి ఒక ప్రైవేట్ కిరాయి సైన్యాన్ని పెట్టుకొని హత్యలు చేసి జిల్లాను ప్రయభ్రాంతులు చేసి అనంతపురం జిల్లాను పావబడలను మీరు దోపిడీలు చేసి హవాయి చెప్పులు వేసుకొని తిరుగుతా అండి పరితాలు ఏమి విల్లీస్ జీప్ ఒకటి 5వ నంబర్ BD ఇది పరిటాల రవి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ 12 ఎకరాలు 13 ఎకరాలు ఇంకా మా నాకు తెలియదు మీ నసనకోట చుట్టుపక్కల ఎగువపల్లి నసనకోట అక్కడ కమ్మలు నడిగితే బాగా చెప్తారు వీళ్ళది ఏముంది పరిస్థితి అక్కడ ఎవరు చూస్తాము ఎవరు ఏం ఇది మీ పరిస్థితి అయితే కృష్ణారావుకు కృష్ణారావు కొడుకు ఈరోజుకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో పప్పులు నడుపుతాడు ఆయన కృష్ణారావు కొడుకు. ఈమె అల్లుడు మాజీ మంత్రి అల్లుడు. పప్పులు ప్రోస్టర్ పప్పులు అంటే బారు బారు దాంట్లో కూడా కొద్దిగా హైఫై డ్యాన్స్ నైట్ క్లబ్ ఇట్లాంటివన్నీ అది వీళ్ళ వ్యాపారం. వీళ్ళు వీళ్ళ భూముల చిట్టా గురించి నేను చాలానే చెప్పిన, అయితే ఆ చిట్టానంతా పక్కన పెట్టి ఏదో ఇటువంటివన్నీ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ అంటారు, దాని మీద మనం మాట్లాడకూడదు, మీరేం సంపాదించాం మీరేం సంపాదించాము అనేది మేము మాట్లాడకూడదు అన్నట్లు ఆయన మొదట్లో స్టార్టింగ్లో చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు మాట్లాడకూడదు? ప్రజా జీవితంలోనే ప్రతి ఒక్కటి కూడా నేను లాస్ట్ టైమే చెప్పాను. మేము మా కుటుంబము మేము ఎప్పుడూ పేదవాళ్ళు కాదు, కానీ 2014లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆస్తులు అమ్ముకునేలా మీరు చేశారు. అదే విషయం ప్రజలకి మా కాంట్రాక్ట్లు రద్దుపరిచి టర్మినేట్ చేసుకుని మీకు కావాల్సినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు సీఎం రమేష్కు మీరు నామినేటెడ్ మీద అప్పచెప్పుకుంటారు. దాని తర్వాత పరిణామాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాకున్నటువంటి ఆస్తులు అమ్ముకుని 2019 వరకు సర్వే పోయినాం. ఎలక్షన్లో ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఎమ్మెల్యే 14 నుంచి 19 మధ్య అయింది. అంతకు పూర్వము 2006-07లో నా కంపెనీ పేరు సాయి సిద్ధార్థ రెడ్డి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, 11 కోట్ల టర్నోవర్. 2007-08లో 18 కోట్ల టర్నోవర్.
2008-09లో 34 కోట్ల టర్నోవర్, 2009-10లో 43 కోట్ల టర్నోవర్. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత బిల్లులు సరిగా రాని కాలంలో 10, 11, 12, 13 దాదాపు 20 కోట్ల టర్నోవర్ మెయింటైన్ అయింది. నాకు తెలిసి 13, 14, 10, 11 కోట్లకు పడిపోయింది. దాని తర్వాత 14, 15లోనే ఎప్పుడు వైండప్ చేసినాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 14, 15, 16 వైండప్ చేసినాం. నా టర్నోవర్స్, నా కంపెనీ, నా వ్యాపారం జిల్లా ప్రజలు చూసినారు. ఇదే జిల్లాలో దాదాపుగా 1 కోటి క్యూబిక్ మీటర్ల ఎక్స్కవేషన్ యాక్టివిటీ నేను చేసిన 1 కోటి క్యూబిక్ మీటర్లు. మన మధ్యప్రదేశ్ పోయినా అక్కడ కూడా దాదాపుగా 30-40 కోట్ల వర్కులు చేసిన నష్టాలు వచ్చినాయి. మళ్ళీ అనంతపురానికి వచ్చినాం, మీరు కూడా ఆ రోజు కూడా మాట్లాడారు, ఊళ్ళో వదిలిపెట్టిపోయినారు. నిజమే, ఊళ్ళో వదిలిపెట్టిపోయినారు. మళ్ళీ ఇక్కడ మా కార్యకర్తలను చంపుతామంటే మళ్ళీ ఎక్కి వచ్చినాం. 2015 నుంచే మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. మా కార్యకర్తలు మమ్మల్ని ముందుకు నడిపించినారు. వాళ్ళు బండ్లు కొనుక్కున్నారు, వాళ్ళు డీజిల్ పోసుకున్నారు, నా బండికి డీజిల్ పోసినారు. ఎక్కడ పోయినా 100 వాహనాలు నన్ను ముందరుండి నాయకుని చేసినారు. ఈరోజు కూడా నేను వాళ్ళకి వద్దుడై ఉన్నా, రుణపడి ఉన్నా. ఇక టోల్గేట్ కాంట్రాక్టర్ నుంచి 25 లక్షలు వసూలు చేస్తున్నారు. నిజంగా మీరు 25 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు టోల్గేట్ ఉన్నాయో మీరు ఆ రకంగా 25 లక్షలు వసూలు చేసినారేమో. కానీ ప్రస్తుతం మరో టోల్గేట్ నడుపుతూ ఉండేది మా తమ్ముడు, మా నాయన చిన్నాయన కొడుకు తొబ్దుర్తి రామగోపాల్ రెడ్డి మనవడు.